ముగ్గుతో దినచర్య మొదలైంది. తర్వాత పూజ, పూజ తర్వాత స్వీట్ అయితే చేశాను కొబ్బరి లడ్డు. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉల్లి వడలు వేశాం. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? ఆగస్ట్ 22 2024 నా పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ నేను 65 కంప్లీట్ చేసుకొని 66 సంవత్సరాలకి అడుగు పెట్టాను. తెల్లారి లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో బ్రేక్ఫాస్ట్ అయితే అయింది. వడలు, ఉల్లి వడలు ఇంట్లో అందరికీ కొబ్బరి చట్నీతో అయిపోయింది. తర్వాత మామూలుగా దినచర్య ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఇంగువ చారు, బంగాళదుంప ఫ్రై, దీంతో మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. స్వీట్ అయితే ఆల్రెడీ కొబ్బరి లడ్డు ఉంది, వడలతో హెవీగా ఉందని లైట్ ఫుడ్. తర్వాత మేము మా దంపతులిద్దరం ఇలా ఫోటో తీసుకున్నాం, మా అబ్బాయి తీశాడు ఇలాంటి చిన్న చిన్న తీపి గుర్తులు కావాలి అని. అలాగే పెద్ద మనవడు ఆదిత్య, చిన్న మనవడు అనిరుద్ధతో ఫోటో తీసుకున్నాం. కొడుకు కోడల్ని రమ్మంటే రాలేదు, ఏదో ఇలా సరదాగా కొంత. తర్వాత ఈవినింగు టీ స్నాక్స్ అయిపోయే మురుకులు టీతో. తర్వాత నైట్ డిన్నర్కని మినర్వా కాఫీ హౌస్ కొంపల్లిలోకి వచ్చాం, కానీ పెద్ద అంత అనిపించలేదు. దిల్షునర్గులో ఉన్న మినర్వా కాఫీ హౌస్ కన్నా ఇది పెద్ద మాకంత అనిపించలేదు. అక్కడైతే బాగుంటుంది సర్వింగు వేడివేడిగా, అయితే ఏదో సరదాగా నేను మా మనవడు చక్కగా బటర్ ఇడ్లీ అయితే తిన్నాం. చిన్నవాడికి ఏంటంటే అనిరుద్ధ్ కొంచెం ఫీవరిష్గా ఉంది, లేకపోతే మార్నింగ్ కేక్ కటింగు అదంతా ఫంక్షన్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ కేకు అవి తింటే వాళ్ళు ఇబ్బంది వాడికి పిల్లాడికి. టమాటో సూపు, మసాలా పాపడు, అలాగే వెజ్ మంచూరియా అయితే తెప్పించుకొని తిన్నారు. నెక్స్ట్ కడాయి వెజ్ ఆలు పీస్ కూరలు తెప్పించుకున్నారు, కర్రీస్, ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకున్నారు. బటర్ నాన్తో ఆ రెండు కర్రీస్ చాలా బాగున్నాయి. తర్వాత మేమైతే ఇడ్లీ, బటర్ ఇడ్లీ అయితే తీసుకున్నాం నేను మా చిన్నమనవడు. లాస్ట్లో థైమ్ సోడా, తర్వాత గులాబ్ జామ్తో ఎండ్ అయిపోయిందండి డిన్నర్. అది అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళకైతే అమౌంట్ పే చేసి ఇంకా బయటికి అయితే వచ్చాం మెల్లిగా. ఇవన్నీ ఏంటంటే పిల్లలకి స్వీట్ మెమొరీస్ అన్నమాట. మా అమ్మ బర్త్డే సందర్భంగా మేము హోటల్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి. ఇంకా గ్రాండ్గానే చేద్దాం అనుకున్నారు, కానీ చిన్నవాడికి హెల్త్ బాగుండక ఇలాగ సింపుల్గా అయిపోయింది. 66 ఏళ్ళ సందర్భంగా ఇలాంటి చిన్న చిన్న స్వీట్ మెమొరీస్ అన్నీ మనసులో పదిలిపరుచుకొని ఇంటికైతే తిరిగాం, బయలుదేరాం. అలాగ బయలుదేరుతూ మధ్యలో మేమైతే దారంతా కూడా కబుర్లు చెప్పుకుంటున్నారు పిల్లలు, రత్నదీపు దగ్గర ఆగారు. ఎందుకంటే చాక్లెట్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీము కావాలట, వాటి గురించి ఆగాం. ఇలాగ ఈ కారు మళ్ళీ మాకు వచ్చి మేము బయలుదేరి రోడ్ అంతా లైటింగ్తో చాలా బాగుంది. ఇదండి 66వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు లాగ్ అయితే ఇలా తీశాను. వెళ్తూ వెళ్తూ మళ్ళీ రత్నదీపు దగ్గర అయితే ఆగవలసి వచ్చింది, ఎందుకంటే పిల్లలకి ఫ్రూట్స్ కావాలి, ఏవో ఐస్ క్రీమ్ కావాలన్నారు, అలాగే ఏవో కొన్ని మాకు కావాల్సిన ఐటమ్స్ ఏవో తీసుకుందాం అనేసి. అప్పటికే దగ్గర దగ్గర 8:30 అయింది. ఇంకా అవన్నీ తీసుకొని మీ ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను పిల్లలతో. నేను కూడా ఒక చిన్న పిల్లలాగా అయిపోయి చాలా సరదాగా ఎంతో ఆనందం నింపుకున్నాను గుండెల నిండా. వచ్చే ఏడాదికి ఎలా ఉంటామో మనకైతే తెలియదు కదా, ఎప్పటికప్పుడు ఆ ఆనందాలు, ఆ ఆనంద క్షణాలను మనం నెమరు వేసుకోవాలి. ప్రయాణం అయితే సాగుతోంది. ఇప్పుడైతే రత్నదీపు దగ్గర ఆగాను. చాక్లెట్స్ చూడండి ఎన్ని వెరైటీలో, వాళ్ళకి నచ్చిన చాక్లెట్లు వాళ్ళైతే తీసుకున్నారు. వాడి తర్వాత ఫ్రూట్స్, కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ క్వాలిటీ బాగుంటుంది రత్నదీపులో అని ఆగాం. మా బాబు ఇంటి దగ్గరగానే ఉంది. తర్వాత ఇంకా కొన్ని కూరలు, వెజిటబుల్స్ తీసుకున్నాం, అలాగే ఐస్ క్రీమ్ తీసుకొని మొత్తానికి బయటకు వచ్చాం. ఇదండి ఈరోజు లాగు. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి, మీ పార్థ.